విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకున్న ఖరీదైన కార్ల కుంభకోణం బయటపడింది. కార్ల స్కామ్తో హైదరాబాద్లా గుట్టురట్టైంది. విదేశీ రాయబారుల పేరుతో దిగుమతి చేసుకునే ఖరీదైన కార్ల స్కామ్ లేటెస్ట్ గా ముంబైలో బయటపడింది. ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేపట్టిన ఆపరేషన్ మాంటే కార్లలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఆపరేషన్లో ప్రముఖంగా హైదరాబాద్లోని బడాబాబుల పేర్లు బయటకొచ్చాయి. దీంతో డిఆర్ఐ అధికారులు హైదరాబాద్లో సోదాలు ముమ్మరం చేసింది. ఢిల్లీ ముంబై గుర్గావ్ కేంద్రంగా కార్ల దిగుమతి జరిగినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. గడిచిన సంవత్సర కాలంలో దాదాపు 20 కార్లు తెప్పించినట్లు డిఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ కార్లకు మణిపూర్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న రవాణా శాఖ కార్యాలయాల్లో దళారులే రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ స్కామ్లో హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఉన్నట్లుగా గుర్తించిన అధికారులు నిన్న మలక్పేటలో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఖాసీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన అనేక మంది ముంబై ముఠా నుంచి కార్లు కొనుగోలు చేసినట్లు భావిస్తున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. సుఖేదాంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ ప్రణీత లైవ్ లో అందిస్తారు. ప్రణీత, హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ మొత్తం బిజినెస్ అంతా కూడా డిఆర్ఐ అధికారులు గుట్టురట్ట చేశారు. అయితే ప్రధానంగా విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటున్నటువంటి కార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడికి ఇండియాకి దాన్ని రప్పించాలంటే కనుక చాలా అదనంగా ట్యాక్స్ కట్టించాల్సి ఉంటుంది. ఒకవేళ 1 కోటి రూపాయల కార్ అయితే కనుక దానికి అదనంగా మరో 1 కోటి రూపాయల ట్యాక్స్ పడుతుంది. అయితే ఈ ట్యాక్స్ను ఎగ్గొట్టేందుకు కొంతమంది బడాబాబులు ఈ కొత్త స్కామ్కి తెరలేపారు. అయితే ప్రధానంగా ఇండియాలో ఉన్నటువంటి విదేశీ ఎంబసీకి చెందినటువంటి అధికారులకు మాత్రం ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుంటున్నటువంటి ముంబై మాఫియా ఈ కొత్త తరహా స్కామ్కి తెరలేపింది. ముంబై పోర్టుకి విదేశాల నుండి ఈ కార్స్ వచ్చి అన్నీ వచ్చిన తర్వాత ముంబైలో ఒక ముఠా అంతా ఈ కార్డ్స్ని అక్కడ వాళ్ళకి తెలిసినటువంటి కొన్ని ఆర్టీఐ కార్యాలయాలకు వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్స్ని చేయించి వాటిని తిరిగి ఇక్కడ ఇండియా వ్యాప్తంగా వాటిని అమ్ముతున్నారు. అయితే ఇండియా వ్యాప్తంగా ఈ కార్స్ని కొనుగోలు చేసినటువంటి వారిలో ఎక్కువ సంఖ్యలో హైదరాబాద్కు చెందినటువంటి బిజినెస్ మ్యాన్లు, సినీ తారలు, రాజకీయ నాయకులే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఈ వివరాలన్నీ కూడా డిఆర్ఐ అధికారుల దర్యాప్తులో బయటపడింది. నిన్న హైదరాబాద్ మలక్పేట్కు చెందినటువంటి కాసిం అనే వ్యక్తి ఒక నిసాన్ కార్ని అతడు ముంబై మాఫియా దగ్గర నుండి కొనుగోలు చేశాడు. అయితే డిఆర్ఐ అధికారులకు సమాచారం అందడంతో కాసింని అదుపులోకి తీసుకోగా అతనికి ముంబై మాఫియాతో ఉన్నటువంటి సంబంధాలు ప్రస్తుతం అన్నీ కూడా బయటపడ్డాయి. దీంతో మొత్తం ఈ ఒక్క ఏడాది అంటే గత జనవరి నుండి ఇప్పటి వరకు సుమారు 20 కార్లు ఇదే తరహాలో అక్రమ పద్ధతిలో విదేశీ రాయబారుల పేరు చెప్పి ఈ విధంగా ముంబై పోర్టుకి వచ్చినటువంటి కార్లని వీళ్ళందరూ కూడా ట్యాక్స్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇక్కడ వాటిని వితిన్ కంట్రీ అమ్ముతున్నటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొని ఉంది. అయితే ఇప్పుడు కాసిం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా అతడు ఎవరి వద్ద నుండి కొనుగోలు చేశాడో, ప్రస్తుతం ఈ ముంబైలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఈ ముంబై పోర్టు నుండి వాటిని రిసీవ్ చేసుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేటువంటి దానిపైన కూడా ప్రస్తుతం డిఆర్ఐ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇక్కడ మరొక కోణం కూడా ఉంది. ఇందులో ఒక కార్ సంస్థకు సంబంధించినటువంటి ఒక సీఈఓ పాత్ర కూడా ఉన్నట్టు డిఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని కూడా డిఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ విధంగా మొత్తం ఇండియా వైడ్గా ఇదొక నయా బిజినెస్గా డిఆర్ఐ అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం ఈ స్కామ్ వెనక ఉన్నటువంటి సూత్రధారులను బయటికి తీసేటువంటి పనిలో అధికారులు ఉన్నారు. ఎందుకంటే కొన్ని ఈ మొత్తం అన్నీ కూడా ఒక పాష్ కార్స్ అంటే సుమారు 1 కోటి ఆ పైబడి ఉన్నటువంటి కార్స్నే విదేశాల నుండి ఇంపోర్ట్ చేసుకుంటుంటారు. అయితే వాటిని ట్యాక్స్ కట్టాలంటే కనుక 1 కోటి రూపాయల కారు ఉంటే దానికి అదనంగా మరొక 50 లక్షల కోటికి పైగా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అయితే ఈ ట్యాక్స్ని ఎగ్గొట్టేందుకే ఈ విధంగా ఇండియాలో ఉన్నటువంటి విదేశీ ఎంబసీలకు సంబంధించినటువంటి వాళ్ళ పేర్లో చెప్పి ఈ ట్యాక్స్ని ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి లిస్టును ఇప్పుడు డిఆర్ఐ బయటికి తీస్తుంది. అయితే ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు హైదరాబాద్లోనే ఉండటంతో ఈ కార్స్ కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఎవరైనటువంటి లిస్టును డిఆర్ఐ బయటికి తీస్తుంది. ప్రధానంగా కొంతమంది బిజినెస్ మ్యాన్స్ని టార్గెట్గా చేసుకొని ఈ స్కామ్ పాల్పడినట్టుగా కూడా డిఆర్ఐ గుర్తిస్తుంది. ప్రస్తుతం ఆ కోణంలోనే డిఆర్ఐ దర్యాప్తు కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ ప్రణీతా.